పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. పిల్లరా, మరి ఈ నూతన నెలలో ఈ ప్రత్యేకమైన వర్తమానము మరి మీ కుటుంబ జీవితాలలో, ఆత్మీయ జీవితాలలో ఎంతో మేలును చేకూరుస్తుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. పిల్లరా, మరి ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మరి వాక్యమును చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు నేను చదువుతాను. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెనో ఆయన తీసి పారవేయనో. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నాయందు నిలిచియుండు, మీ అందు నేనును నిలిచియుందును. తీగే ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరునో ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడవైన మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేక సమయంలో ప్రభా, మరో అంశము ద్వారా నీ బిడల మధ్యకు నాయనా నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్యాన్ని నాయనా మీరు ప్రచురపరచడానికి నడిపించిన విధానమును బట్టి నీకు స్తోత్రం. ఈ సమయంలో నీ బిడలతో వారి వారి కుటుంబ జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో ఏ వాక్యము అవసరమో దాని ద్వారా మీరే మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. అల్పుడైనా నన్ను కూడా బలపరచమని యేసు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియులరా, ఈ ప్రత్యేక సందర్భంలో యేసు క్రీస్తులో ఫలించుట ఎట్లు, యేసు క్రీస్తులో ఫలించుట ఎట్లు అను ప్రత్యేక అంశమును ప్రభు చిత్తమైతే మరి ధారావాహికముగా మనం ధ్యానం చేద్దాం. మొదటిగా మనము ఫలించాలని ప్రభు కోరుకుంటున్నట్టుగా మనం లేఖనాల్లో చదివాం. ప్రియులారా, ఇక్కడ గమనిస్తే ఎలా ఫలించాలి, లోక సంబంధమైన ఎన్నో ఆశీర్వాదాలు నేడు అనేక మంది కోరుకుంటారు. ఇక్కడ మనము చదువుకున్న అంశంలో లేక వాక్య భాగంలో యేసు క్రీస్తులో ఫలించుట ఎట్లు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, జీవము కలిగిన ఆయనలో ఎవరు ఫలించాలి? ముఖ్యంగా మనం గమనిస్తే క్రైస్తవ జీవితములో ఫలింపు వేరు, శరీర జీవితంలోని ఫలింపు వేరు. మనం శరీరమందు ఉన్నామో ఆత్మయందునూ ఉన్నాం. కాబట్టి ఎలాగు ఫలించాలో ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగలు మీరు అన్నాడు. ప్రభు ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు తనను తాను ఒక వృక్షముతో పోల్చుకుంటున్నాడు. మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో ఈ ద్రాక్షావల్లికి ఎంతో గొప్ప పేరు ఉన్నదండి. అనేక సందర్భాలలో దేవుని యొక్క లేఖనాలలో ఈ ద్రాక్షావల్లిని గూర్చి మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం గమనిస్తే యేసు ప్రభు తనను తాను నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. ద్రాక్షావల్లులు ఎన్నో ఉన్నాయి, అయితే ఆయన చెప్తున్నాడు నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు నాలో ఫలించాలంటే నాతో అంటుకట్టబడిన లేకపోతే ఏకమైన తీగెల వలె మీరు ఉండాలి అని ప్రభువు చెప్పుట మనం ఇక్కడ చూస్తున్నాం. ద్రాక్షావల్లి యొక్క
విశిష్టతను గూర్చి మనం ముందుగా తెలుసుకోవాలి. ప్రియరా, ఈ ద్రాక్షావల్లి అతి సున్నితమైనటువంటి మొక్క. ఇది గమనిస్తే ఇజ్రాయెల్ దేశంలో సముద్ర మట్టానికి అతి ఎత్తైనటువంటి స్థలాలలో రాతి గోడలను కట్టి వాటి మధ్యలో ఈ యొక్క ద్రాక్ష తోటలను వారు వేస్తారు. ఇక్కడ గమనిస్తే అది ఎంతో సారవంతమైనది, అది ఎంతో శ్రేష్టమైనది, అది ఎంతో సున్నితమైనది, ఇజ్రాయేలీల యొక్క జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది ఈ ద్రాక్షావల్లి. ప్రియరా, మన జీవితంలో యేసు ప్రభువు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవాడు. క్రీస్తు లేని జీవితం వ్యర్థమండి. మనము పదే పదే యేసు ప్రభువును గురించి చెప్పుకుంటున్నాం, ఆయనను గురించి అనేక వర్తమానాలు మనం వింటున్నాం, కానీ ఆయనలో నిలవని వర్తమానాలు ఎన్ని విన్నా, ఎన్ని చూసినా, ఏది చేసినా ఆయనతో అంటు కట్టబడనంత వరకు ఆ ప్రయాస వ్యర్థమేనండి. ప్రియులు, ఇక్కడ గమనిస్తే ఈ యొక్క ద్రాక్షావల్లిని గూర్చి ఈ దేవుడు అనాదిలో అనేక విషయాలను ఆయన ప్రచురపరిచాడు. మీరు చూసినట్లయితే జలప్రళయము తర్వాతనే ఈ ద్రాక్ష పంటను గురించి మనం చూస్తున్నాం. నోవాహు జలప్రళయం తర్వాత ఒక పంటను వేశాడు, ఆ పంట ఈ ద్రాక్షావల్లియే. కాబట్టి అక్కడి నుండి జనాభా విస్తరిస్తూ ఉంటూ ఈ యొక్క ద్రాక్షావల్లి కూడా వారి జీవితంలో ప్రాముఖ్యతను కొనసాగించింది. అయితే దానిని కలిగి జీవించుట ఆశీర్వాదకరము. ఇప్పుడు గమనించినట్లయితే దేవుడు ఇజ్రాయేలీలను ద్రాక్షావల్లితో పోల్చుట గమనార్హము. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, సైన్యములకు అధిపతి యగు యెహోవాకు ఈ ఇజ్రాయేలు ద్రాక్షావనము వంటి వారు. కాబట్టి యూదులను ఇజ్రాయేలీలను దేవుడు తన తోట అయిన ద్రాక్షావల్లితో పోలుస్తున్నాడు. ప్రియులు, మీరు గమనిస్తే మొట్టమొదటిగా తన ప్రజలను ఆయన ద్రాక్షావల్లితో పోల్చాడండి. ఇంకా గమనిస్తే యేసు క్రీస్తు తన యొక్క సేవా జీవితం ప్రారంభంలో మొట్టమొదటిగా చేసినటువంటి అద్భుతము కూడా ఈ యొక్క నీటిని ద్రాక్షారసముగా మార్చుటయే. కానా అనే ఊరిలో ఒక వివాహమునకు యేసుక్రీస్తు అలాగే తన శిష్యులు కూడా ఆహ్వానించబడ్డారు. అచ్చట ఆయన తల్లి కూడా ఉందండి. ఈ ఇజ్రాయేలీల యొక్క జీవితంలో ప్రతి కార్యక్రమానికి కూడా ఈ యొక్క ద్రాక్ష అనేటటువంటిది, లేకుంటే ద్రాక్షారసం అనేటటువంటిది ప్రాముఖ్యమైనది. ఇప్పుడు గమనించినట్లయితే అచ్చట వివాహమునకు కానీ ఏదైనా విందులకు కానీ ప్రాముఖ్యముగా ఈ ద్రాక్షను వారు వాడతారు. ఇక్కడ గమనించినట్లయితే ఆ యొక్క వివాహములో చాలా గొప్పగా చెప్పుకునేది విందే. ఆ విందులో కూడా ద్రాక్షారసమును గూర్చినటువంటి ప్రాముఖ్యత ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. అలాగే ఇక్కడ గమనించినట్లయితే ఆ వివాహ విందులో ద్రాక్షారసము అయిపోయినప్పుడు కలిగినటువంటి అవరోధమును బట్టి ఎంతగానో వారు ఇబ్బంది పడ్డారు. కాబట్టి అది ఎంతో అవమానంగా వారు ఫీల్ అయ్యారు. ఒకరికొకరు తొందర తొందరగా ఉన్నారు, వివాహం జరుగుతుంది, మధ్యలో ద్రాక్షారసం లేదు. కాబట్టి యేసు ప్రభు యొక్క తల్లి మరి అంటుంది, మరి ఆయనకు చెప్పండి, పరిచారకులతో చెప్తుంది, ఆయన చెప్పింది చేయండి. యేసు ప్రభు అంటున్నాడు, నా సమయం ఇంకా రాలేదు అని. కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు 6 రాతి బాణల నిండా నీళ్లను నింపి అది తీసుకొని వెళ్ళి విందు ప్రధానికి ఇమ్మన్నాడు. కాబట్టి ఆ నీటిని ఆయన ద్రాక్షారసముగా మార్చాడు. కాబట్టి ప్రియులు, ఇక్కడ గమనిస్తే ఈ ద్రాక్షారసము
ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదానికి సమాధానానికి గుర్తుగా ఉంది. ఆ వివాహ విందులో ఆశీర్వాదానికి గుర్తైనటువంటి ఆ ద్రాక్షారసం అయిపోయింది. సమాధానమునకు గుర్తైనటువంటి అది అయిపోయినప్పుడు వారు ఎంతో టెన్షన్ పడుతూ ఉన్నారు, వారు ఎంతగానో గలిబిలికి లోనవుతూ ఉన్నారు. మన ఆత్మీయ జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో అపవాది అతి ప్రాముఖ్యమైన దానిని లేకుండా చేయాలని, శాంతి సమాధానములు కుటుంబాల్లో లేకుండా చేయాలని, నెమ్మది లేకుండా చేయాలని అపవాది ఎల్లప్పుడూ కూడా పొంచి ఉంటాడు. కానీ యేసుక్రీస్తు సమాధానమునకు కర్త. అక్కడ ఆయన ఉన్నాడు మన జీవితంలో, మన యొక్క ప్రయాణంలో, మన యొక్క ప్రతి యాత్రలో, ఈ విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు లేకపోతే అంత వ్యర్థమైన. గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ఉండి అక్కడ ఉన్నటువంటి లోటును సవరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విందు ప్రధాని అంటున్నాడు, సహజంగా ఏ విందు జరిగినా మొదట మంచి ద్రాక్షారసం ఇస్తారు, సగం అయిన తర్వాత వారు మత్తులో ఉన్నప్పుడు జబ్బు తీస్తారు. మీరు మొదటి నుండి కూడా మంచి ద్రాక్షారసమే ఇచ్చారు. మన జీవితంలో యేసు ప్రభువుని విస్మరిస్తే మన జీవితంలో అనేక నష్టాలు. యేసు ప్రభువుని కలిగి ఉంటే మన జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఇప్పుడు మనం ఆయనలో ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడో, మొదటిగా ఇజ్రాయేలీలకు సాదృశ్యముగా ఈ ద్రాక్షావల్లిని పోల్చాడు. రెండవదిగా కుటుంబ జీవితంలో ఆశీర్వాదానికి సమాధానమునకు గుర్తుగా మనం ఇక్కడ ఈ ద్రాక్షారసమును చూస్తున్నాం. మూడవది మనం గమనిస్తే పరిశుద్ధాత్మకు కూడా ఈ యొక్క ద్రాక్ష రసము లేకుంటే ఈ ద్రాక్ష వల్లి ఎంతో కూడా గుర్తుగా లేక సాదృశ్యముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియుల అపొస్తల కార్యములు 2:13 మనం చదివితే అక్కడ ఉంటుంది, వారు పెంతెకొస్తు దినమున ఆ యొక్క మేడ గదిలోనికి వెళ్ళి ప్రభువు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ కోసం ఆసక్తితో ప్రార్థన చేశారు. 120 మంది అక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ మేడ గదిలో వారు ప్రార్థిస్తూ ఉండగా అకస్మాత్తుగా అక్కడ ఒక గొప్ప సంభవం జరిగింది. గాలి వంటి ఒక శబ్దం అక్కడికి ప్రవేశించింది. అగ్ని నాలుకల వలె కనపడి వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. వారు ఆ పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై భాషలు మాట్లాడుతూ, అక్కడ అనేక రకరకాలైన ప్రజలు ఉన్నారు, అనేక దేశాల వారు ఉన్నారు. ఆ యెరూషలేం అది క్యాపిటల్గా ఉంటుంది, అది ప్రసిద్ధి చెందినటువంటి పట్టణముగా ఉంటుంది. అది విడుదల సంవత్సరం కనుక ఎవరి ఆస్తులు వారు స్వాధీనం చేసుకోవటానికి అన్ని దేశాల ప్రజలు, అన్ని భాషలు మాట్లాడేవారు అక్కడికి వచ్చారు. అర్థం పర్థం లేని భాషలు మాట్లాడటం వలన ఉపయోగం లేదు. వారి భాషలు అర్థవంతంగా ఉన్నాయి, అక్కడ అనేక మంది విన్నారు. వారి స్వభాషలో మాట్లాడుతూ దేవుని యొక్క సత్యమును గూర్చి వివరిస్తూ ఉన్నప్పుడు వారు ఆశ్చర్యపోయారు. ప్రిలరా, భాషలకు అర్థము ఉండాలి. పరిశుద్ధాత్మ ఉంది అని రకరకాలుగా మాట్లాడుతూ ఏదేదో చెప్పటం కాదు, కానీ అర్థవంతముగా ఉండాలి. అర్థవంతము కానిది ఏది కూడా పరిశుద్ధాత్మకు గుర్తు కాదు. అయితే అక్కడ ప్రజలు ఉదయకాలమునే ఆ శబ్దము విని వారు అంటున్నారు, వీరు క్రొత్త మద్యముతో మత్తుగా ఉన్నారు. ఉదయకాలాన్నే వీరు మద్యము తాగి మత్తులైపోయి ఏదేదో మాట్లాడుతున్నారు. ఈ క్రొత్త మద్యం తాగితే వెర్రితనముగా మాట్లాడుతూ, లేకపోతే ఆ యొక్క మస్తిష్కమో డిమ్ అయిపోయి వారు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కానటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో, అలాగే వీరిని అంటున్నారు వీరు కూడా ఈ మేడగదిలో లేకుంటే పైనుండి వచ్చే శబ్దము ఉదయాన్నే తాగేసి ఉంటారు అన్నట్టు. పిల్లలు మీరు గమనించినట్లయితే ఇక్కడ
పరిశుద్ధాత్మ శక్తి కూడా ఆ యొక్క మధ్యము తాగిన వాడు ఆ మత్తులో ఉండి ఎలాగైతే వచిస్తూ ఉంటాడో పరిశుద్ధాత్మ ఆధీనములోనికి వెళ్ళిపోయిన వాడు కూడా ఆ క్రియలను ప్రత్యక్షపరుస్తూ ఉంటాడు. చాలామంది శరీర ఉద్రేకతను చూపించి ఇదే పరిశుద్ధాత్మ అనటం తప్పు. చేతిలో ఉన్న వస్తువులను విసిరేసి పరిశుద్ధాత్మ ప్రేరేపించింది, నేను ఎగిరి దూకాను, పైనుంచి ఉరకమన్నాడు ఉరికేశాను, ఇంకోటి చేయమన్నాడు చేసేసాను, ఇవన్నీ కాదండి. పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. వాళ్ళు ప్రకటించారు, దానికి సమాధానం చెప్పారు, మేము కొత్త మద్యం తాగలేదు, ఇంత పొద్దున్నే అది చేయలేదు. ఇక్కడ జరిగిన విశేషం ఏంటంటే, నేను అంత్య దినాలలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని యోవేలు చెప్పాడే, ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరిందని వారు సమాధానం చెప్పారు. మూడవదిగా మనం చూసినది ఏమనగా, ద్రాక్షావల్లి పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉండటం మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇంకా గమనిస్తే నాలుగవదిగా ఈ యొక్క ద్రాక్షారసము యేసు క్రీస్తు విమోచన రక్తమునకు గుర్తుగా ఉంది. ప్రియులారా, ఇక్కడ గమనిస్తే రక్తము దేహమునకు ప్రాణము. రక్తము లేకపోతే పాపక్షమాపణ లేదు. ఇక్కడ గమనిస్తే క్రీస్తు యేసు రక్తము ఎందుకు ప్రతి ఒక్కరికి పాప విమోచనమో అని మనం ఆలోచిస్తే, యేసు క్రీస్తు దేవుని కుమారుడు అనబడాడు. దేవుని కుమారుడు అనబడ్డాడు గనుక దేవుని యొక్క రక్తము తన కుమారునిలో ఉంది గనుక ఆ రక్తము సర్వ పాపముల నుండి మనల్ని విడిపిస్తుంది. పాపమంటే ఆజ్ఞాతిక్రమం. దేవుని మాటను వినకపోవటమే పాపం. మిగతా పాపాలు అంటారు, ఈ మిగతా పాపాలన్నీ కూడా ప్రధానమైన పాపానికి పిల్లలు. కాబట్టి ప్రధానమైన పాపం మానుకుంటే చిన్న చిన్న పాపాలన్నీ కూడా పోతాయి. దేవుని మాట వినకపోవటమే పాపం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యమునకు లోబడకపోవటమే పాపం. కాబట్టి యేసుక్రీస్తు అన్నాడు, నా శరీరమును తిని, నేను నిజమైన ద్రాక్షావల్లి, నా రక్తమును త్రాగితేనే కానీ మీలో మీరు నిత్య జీవం కలవారు కారు. మీ పితరులు దేవదూతలు తినేటటువంటి ఆహారమైన మన్నాను తిన్నా కూడా వారు చనిపోయారు. అయితే నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము కలవాడు, వాడన్నిటికీ కూడా మరణించడు అని బైబుల్ చెప్తూ ఉంది. యేసుప్రభు అంటున్నాడు, నన్ను తింటే ఆ మరణం మీకు లేదు. కాబట్టి మరణములో నుండి జీవములోనికి దాటించే క్రీస్తు కల్వరి రక్తమునకు ఈ ద్రాక్షారసము సాదృశ్యముగా ఉంది. నిజముగా యేసుప్రభు చెప్పిన మాటలు ఎంత అర్థం ఉందండి, నేను నిజమైన ద్రాక్షావల్లిని, ప్రైజ్ ద లార్డ్. ఐదవదిగా మనం చూస్తే ఈ యొక్క ద్రాక్షావల్లి దేవుని యొక్క ఉగ్రతకు సాదృశ్యముగా ఉంది. ఆయన ద్రాక్షాలు అనేటటువంటి మద్యపు తొట్టిని త్రొక్కినట్లుగా, అందులో నుండి రక్తము ప్రవహించినట్లుగా మనం ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయం నుండి మనం చూడగలుగుతాం. ప్రియులు, ఇక్కడ గమనిస్తే ద్రాక్షావల్లి ఎంతో శ్రేష్టమైనదని మనం చూస్తున్నాం. ద్రాక్షావల్లి దేవుని ప్రజలకు సాదృశ్యంగా, సమాధానానికి సాదృశ్యంగా, అలాగే ఆశీర్వాదానికి సాదృశ్యంగా, క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా, పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా, ఈ విధంగా మనం చూచుకుంటూ పోతే ఆ రక్తమును ఎవరైతే త్రోసివేస్తారో అలాగే వారు దేవుని ఉగ్రత క్రిందికి కూడా వస్తారు. ప్రియులు, ఇక్కడ గమనిస్తే ఈ రీతిగా ఆయన తనను తాను ద్రాక్షావల్లితో పోల్చుకున్నాడు అని అంటే దానికి ఎంతో విశిష్టమైనటువంటి గుణము ఉంది. కాబట్టి పౌలు గారు అంటాడు తిమోతితో, నీ కడుపు జబ్బు నిమిత్తమో కొద్దిగా ద్రాక్షారసం పుచ్చుకో అన్నాడు. ప్రియులు, ఇక్కడ గమనిస్తే ఈ ద్రాక్షారసాన్ని గురించినటువంటి చాలా వాదోపవాదనలు ఉన్నాయి. యేసుప్రభువే త్రాగమన్నాడు అని కొందరు వాదిస్తారు. ప్రియులు, మీరు గమనిస్తే
ద్రాక్షారసము తాజాగా త్రాగితే ఏం లేదండి, దాన్ని పులియ చేస్తే అది మత్తు పదార్థంగా మారుతుంది. అందుకే అంటున్నాడు బైబిల్లో మత్తతలకు తావు ఇవ్వద్దు అన్నాడు. దాని వలన ఏం జరుగుతుందండి, విపరీతమైనటువంటి స్థితి వస్తుంది. ప్రియులు గమనిస్తే ఈ యొక్క ద్రాక్షారసమును త్రాగమన్నాడు దేనికోసం, నీ కడుపు జబ్బు నిమిత్తం. అనగా ఇక్కడ మనం గమనిస్తే కొన్ని రకాలైనటువంటి వైద్యాలకు ద్రాక్షారసం వినియోగం అవుతుంది. యేసు క్రీస్తును గూర్చి ప్రవక్త అయిన యెషయా చెప్తున్నాడు, యెషయా గ్రంథం 53:4, ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. నిజంగా ఆయన నిజమైన ద్రాక్షావల్లి, దానిని మనం తీసుకునుట చేత, అనగా భౌతికంగా త్రాగటం కాదు, క్రీస్తు మనలో ఐక్యం అవ్వాలి. క్రీస్తు మనలో ఐక్యం అవ్వాలంటే మనము ఆయనలో ఐక్యం అవ్వాలి. మనం ఆయనలో ఐక్యం అవ్వాలంటే వాక్యము శరీరము ఏకమైన తర్వాత పరిశుద్ధాత్మ మనతో ఐక్యత కలవాడై సర్వ సత్యములోనికి ఆయన మనలను నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ ద్రాక్షారసము నీలోనికి వెళ్తే నీలో ఉన్న జబ్బు పోతుంది అని. కాబట్టి క్రీస్తు రక్తము మన పాపములను కడిగి పవిత్రులనుగా చేస్తుంది అని బైబిల్ చెప్తుంది. 1 యోహాను 1:7, ప్రతి పాపము నుండి, పాపం వలన వచ్చు జీతం మరణం, ఆ మరణము నుండి మనల్ని విమోచించేది క్రీస్తు రక్తం. కాబట్టి ఇక్కడ గమనిస్తే నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. అంటే అబద్ధమైనది కూడా ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి. ఏదేనో తోటలో ఏ రీతిగానైతే జీవ వృక్ష ఫలము మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 5 అధ్యాయంలో మీరు చూడండి, అక్కడ కారు ద్రాక్ష అనేటటువంటి మాట కూడా మనం చూస్తాం. మంచి ద్రాక్ష ఉన్నది అంటే కారు ద్రాక్ష కూడా, దేవుడు ఉన్నాడు అంటే దయ్యము కూడా ఉంది, మంచి ఉన్నది అంటే చెడు కూడా ఉంది. అయితే ప్రభు ఏమని చెప్తున్నాడో, మీరు నాలో నిలిచి ఉంటే నేను మీలో నిలిచి ఉంటాను. ఈరోజు వాక్యమునకు తక్కువ స్థానం, మిగతా వాటికి అధిక ప్రాధాన్యత. చూడండి, ప్రజలు వాక్యమును ఈరోజు విసర్జిస్తూ ఉన్నారు. కరెక్ట్గా చెప్పాలండి, కారణం ఏంటంటే వాక్యము వెక్కసమైపోయింది. దేవుడు చెప్పాడు ఈ తోట వృక్ష ఫలాలలో అన్నీ కూడా నిరభ్యంతరంగా తినమని, దేవుడు చెప్పినవన్నీ తినమన్నాడు. అయితే దేవుడు ఏదైతే వద్దన్నాడో దాని యొద్దకే హవ్వ వెళ్ళింది. ఈ లోకంలో మనకు శోధన అధికంగా ఉంటుంది. దేవుడు ఏదైతే వద్దంటాడో అదే పనిని చేయమని అపవాది ప్రేరేపిస్తుంది. మీరు దయచేసి గమనిస్తే మంచి ద్రాక్ష ఉంది అంటే కారు ద్రాక్ష కూడా ఉంది. ఈ కారు ద్రాక్ష ఎలాగూ ఉంటుంది, మనిషినికి జబ్బు తెస్తుంది, మరణాన్ని తీసుకొని వస్తుంది, చేదు జీవితాన్ని మిగులుస్తుంది. యేసు ప్రభు మధురమైన జీవితాన్ని ఇస్తే ఈ కారు ద్రాక్ష మరి అందుకు భిన్నమైన లేకపోతే శాపకరమైన దుఃఖకరమైన జీవితాన్ని మనిషి జీవితంలో మిగులుస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు నిజమైన ద్రాక్ష వల్ల ఈరోజు ఆయన మనం ఎలా కలుసుకోవాలి. ఆయన వాక్యమై ఉన్నాడు. దివారాత్రులు ఆయనను మనం ధ్యానించినట్లయితే ఆ వాక్యంతో మనల్ని మనము అంచుకట్టబడి వాక్యానుసారంగా జీవించినట్లయితే, సత్యమందు మనం నిలిచినట్లయితే అబద్ధికుడైన అపవాది మన యొద్ద నుండి పారిపోతాడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని. నిజమైన వాక్యానికి ఈరోజు ప్రాముఖ్యత లేదండి, సత్య వాక్యానికి ఎవరు కూడా రావట్లేదు. కాబట్టి సేవకులు కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు ప్రజలను సంతోషపెట్టేవి ఎన్నో చేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా, ప్రజలు కోరుకునే విధంగా వెళ్ళిపోదామని. బైబిల్ ఏమని చెప్తుంది, అంత్య దినాలలో ఇలాగే ఉంటుంది, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఎరగని వారై ఉంటారు. అందరూ బైబిల్ చెప్తూ లేకపోతే బైబిల్ బోధిస్తూ ఉండొచ్చు, కానీ దాని జీవాన్ని కనుగొనకపోతే ప్రమాదం. మంచి ద్రాక్షావల్లైన క్రీస్తు ఆత్మ మనలను సర్వసత్యములోనికి, నిజమైన వాక్యపు వెలుగులోనికి నడిపిస్తే ఈ కారు ద్రాక్ష అయిన ఈ లోకానుసారమైన భక్తి
ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? వాక్యము నుండి. దేవుడు వద్దన్న మంచి చెడ్డ వృక్షఫలము వంటి జీవితంలోనికి తీసుకొని వెళ్తుంది. ఈరోజు వాక్యం ఉంటే బ్రతుకుతారు, కానీ ఈ వాక్యము ప్రజలు హత్తుకోకుండా కొన్ని కార్యక్రమాలలోనికి, మరి మనుషులను ఆ వాక్యము నుండి పక్క త్రోవలకు, లేకుంటే ఆ యొక్క దేవుని మీద ఉన్నటువంటి మనస్సును బయట వ్యవహారాలకు త్రిప్పివేయటమే ఈరోజు అపవాది కుట్ర. కారణం ఏంటో తెలుసా? ప్రజలు దాన్ని కోరుకుండా, నిజమే ప్రజలకి తెలియదు వారు దేన్ని కోరుకోవాలో తెలియదు. సేవకుడు ఏ విషయంలో అక్కడికి వచ్చాడో గ్రహించి దాని రుచి మొదట అతడు తినాలి. దావీదు అంటున్నాడు, యెహోవా ఉత్తముడని నేను రుచి చూచి ఎరిగాను. ఆ రుచి వీళ్ళకే తెలియనప్పుడు పక్కవాడికి ఏమిస్తారండి? దాని అనుభవం వీళ్ళకే తెలియనప్పుడు వేరొకరికి ఎలా తెలియజేస్తారు? నీవు దానిని కనిగి దాని ప్రకారం నువ్వు జీవించగలిగితే ఇతరులకు మన జీవితాలు మేరుకవంగా. ప్రభు తండ్రిని సంతోషపెట్టాడు, తండ్రి చిత్త ప్రకారం నడుచుకున్నాడు. ఆయన జీవితంలో ఎల్లప్పుడూ ఆ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును కోరుకున్నాడు. ప్రియులారా, అంత్య దినాలకు వచ్చేసాం. జీవం కలిగిన వాక్యము మనకు కరువైపోయేటటువంటి దినాలు. అయ్యా, వాక్యం ఎటు చూసినా వాక్యమే ఉందండి, ఎటు చూసినా మీటింగ్సే ఉన్నాయి, మంచిదే, కానీ సత్య వాక్యము కరువైపోతుంది, యథార్థమైన భక్తి జీవితం కరువైపోతుంది. నిజమైన ద్రాక్షావల్లి యొద్దకు రండి, నిజమైన వాక్యం దగ్గరికి రండి, అప్పుడు మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మారతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, నీ నామమునకు స్తోత్రాలు. ఈ ప్రత్యేక సమయంలో నిజమైన ద్రాక్షావల్లి యొక్క జీవితం గురించి, అనగా నిన్ను గూర్చి నీ ప్రజలకు నేను వివరించి ఉన్నాను. దానిలోని సారము వారి హృదయాలలోనికి వెళ్ళటానికి సహాయం వచ్చాయి. ఈ కొద్ది సమయంలో కొన్ని మాటలు అయినా నీ కృపలో నీ బిడలకు నేను ఇచ్చియున్నాను. వారి జీవితాలలో ఒక నూతనమైన మార్పును దయచేయమని యేసు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. బ్రదర్ జాన్ కొలా గారు, ప్రభువైన యేసుక్రీస్తు కృపామందిరము, కనిగిరి, ప్రకాశం జిల్లా, పిన్కోడ్ 523230, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా సెల్ నంబర్స్ 9010319843, మరి ఒక నెంబర్ 9491001743.